హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మేము ముందుకు ఒక చిన్న వీడియోతో వస్తున్నానండి ఆల్రెడీ మనం దోశ పిండి ఎలా చేసుకోవాలో చూపించాను సో ఇప్పుడు దోశలు ఎలా చేయాలి క్రిస్పీగా వస్తున్నా లేదా అని మనం టెస్ట్ చేద్దాము సో మనం పొంగినటువంటి పిండిని తీసుకున్నామంటే ఒక బౌల్లో తీసుకుని ఎలా దాంట్లో ఏ వేసుకొని రెడీ చేసుకోవాలి పిండిని అనేది చూపిస్తున్నాను నేను ఇప్పుడు మీకోసం సో మనం ఒక పిండిని బాగా కలుపుకున్నామండి పొంగినటువంటి పిండిని సో ఒక బౌల్లోకి పిండిని తీసుకుంటున్నాం తీసుకొని ఎంత కావాలో అంత పిండి తీసేసుకొని కాస్త నీళ్ళు పోసి అందులోకి కాస్త తగినంత ఉప్పు వేస్తున్నామండి సోడా పొడి వేస్తున్నాం ఇప్పుడు తగినంత మాత్రమే వేసుకోండి కొంచెం చిటికెట్లాగా ఒక రెండు సార్లు వేశాను నేనైతే నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే చేస్తే రాని వాళ్ళ కోసం ఇది నేను చేసి చూపిస్తున్నాను తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరీ గట్టిగా ఉండకూడదు నీళ్ళగా ఉండకూడదు మీడియంగా ఉండాలి సో ఇప్పుడు పెన్నం పెట్టేస్తున్నామండి బాగా వేడెక్కాలి కాస్త ఆయిల్ అప్లై చేసేసి మనం దోశ పిండి వేసుకోవడమే గట్టిగా ప్రెస్ చేస్తూ తిప్పకూడదు లైట్గా పైన పైన గరిటను తిప్పాలి అప్పుడే మనకి దోశలు విరగకుండా వస్తాయి వేసిన వెంటనే కాస్త నూనె వేసేస్తున్నాం దానిలోకి చూస్తారు కదా కాస్తే అవ్వగానే మనకి బ్రౌనిష్ వస్తుంది సో మనం హోటల్ దోశ ఎలా వచ్చిందో అలా అయితే వచ్చిందండి బ్రౌన్గా వచ్చింది టేస్ట్ కూడా ఉంది క్రిస్పీగా అయితే కనిపిస్తుంది మీరు చూస్తే అర్థమవుతుంది అలాగే నేను ప్రతి సండే ఎగ్ దోశ కూడా వేసుకుంటాను అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా వేలా చూస్తున్నాను మీకు ఎగ్ దోశ చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నాను నేనైతే డైరెక్ట్గా గుడ్డును అలానే కొట్టేస్తున్నాను ఎగ్ని మీరు బౌల్లో తీసుకుని కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేసేసుకొని అండి చాలా సింపుల్ చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఎగ్ దోశలు అయితే ఒకటి రెండు తిన్నా చాలు వాళ్ళకి మంచి ఫుడ్ అది సో నేనైతే డెఫినెట్గా సండే సండే అయితే పెడతాను మా పిల్లలకి చూడండి ఎంత బాగుంటుందో తింటే తెలుస్తుంది ట్రై చేయండి మీరు కూడా క్రిస్పీగా అయితే వచ్చాయి దోశలు చూస్తారు కదా వేడి వేడి దోశలు మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు